హాయ్ అందరికీ, మై నేమ్ ఇస్ మేఘనా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ మ్యాచ్కి ఉండే క్రేజే వేరు. అందరూ ఒక రణరంగంలో ఉండే యుద్ధాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఈసారి మాత్రం ఇండియా పాకిస్తాన్ పైన దండయాత్ర చేసింది. ఎట్లా అంటే, జస్ట్ ఇండియా మ్యాచ్ విన్ అయితే చాలనుకున్న మనకి భారీ విజయాన్ని అందజేశారు. నార్మల్గా ఏదైనా టీం 228 రన్స్ కొట్టి ఆల్అవుట్ అవుతారు, కానీ ఇక్కడ మాత్రం ఇండియా ఏకంగా 228 రన్స్ తేడాతో పాకిస్తాన్ పైన గెలిచింది. ఇదొక గెలుపు మాత్రమే కాదు, అంతకు మించి. ఎట్లా అంటే, పాకిస్తాన్ పిల్ల బచ్చగాళ్ళు గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో మనల్ని ట్రోల్ చేశారు. అలాగే పాకిస్తాన్ వెటరన్స్ కూడా ఇండియన్ టాప్ ఆర్డర్ పాకిస్తాన్ బౌలర్స్కి భయపడుతుందని హేరణ చేశారు. ఇక ఇప్పటి నుండి అవన్నిటికీ ఒక్క మ్యాచ్ సమాధానంగా చూపిస్తే సరిపోతుంది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే, మ్యాచ్ ఆడిన ఫస్ట్ డే రోజు టాప్ ఆర్డర్లో రోహిత్ అంకిల్ పాకిస్తాన్ వాళ్ళపైన విరుచుకపడ్డారు. ఇద్దరు వాళ్ళ 50s కొట్టిండ్రు, 121 రన్స్ పార్ట్నర్షిప్ కూడా చేసిండ్రు. దీంతో వాళ్ళిద్దరి మధ్య 450s ప్లస్ అండ్ 400 ప్లస్ పార్ట్నర్షిప్లు ఏర్పడ్డాయి. వాళ్ళిద్దరు వాళ్ళ 50 చేసుకున్న తర్వాత రోజ్ షాదాబ్కి చిన్నగా గాల్లోకి లేపి అవుట్ అయ్యిండు. అప్పుడు వచ్చాడండి కింగ్ కోహ్లీ. సారీ, కింగ్ కోహ్లీ అనే బదులు పాకిస్తాన్కి ఫాదర్ అనొచ్చు. అతను వచ్చాక నెక్స్ట్ ఓవర్లోనే షైన్ షాఫ్రిది స్లోవర్ బాల్కి చిక్కిండు శుభమ్ గిల్. తర్వాత నెంబర్ 4లో 6 మంత్స్ గ్యాప్ తర్వాత క్లాసీ రాహుల్ వచ్చిండు. రిజర్వ్ డే రోజు పాజిటివ్ స్టార్ట్ చేసిన వీళ్ళు బాల్ టు బాల్ రన్స్ తీస్తూ లూజ్ బాల్స్ని బౌండరీస్కి తరలిస్తూ 4th వికెట్కి ఏకంగా 223 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇద్దరు క్లాసిక్ ప్లేయర్స్ ఆడుతున్నప్పుడు చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. విరాట్ ఎలాగో పాకిస్తాన్కి ఎప్పుడూ చుక్కలు చూపిస్తాడు, కానీ ప్రతిసారి బిగ్ టీమ్స్ పైన ఏం ఆడాడన్న రాహుల్ అందరికీ ఇన్నింగ్స్తో సమాధానం ఇచ్చాడు. 50 or 60 కాదు, ఏకంగా 100 కొట్టిండు. తన 600 కూడా నమోదు చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ కూడా 100 కొట్టిండు. ఒడియోలో 4700 కొట్టిండు. ఓవరాల్గా 7700 కొట్టిండు. కానీ ఇక్కడ ఒక అద్భుతమైందంటే, విరాట్ కొట్టిన 100లో 70% సింగిల్స్ అండ్ డబుల్సే ఉన్నాయి. బౌండరీస్ తక్కువ ఉన్న 84 బాల్స్లోనే 100 కొట్టిండు. ఇంతకన్నా ఏం చెప్పగలం కింగ్ గురించి. ఇన్నింగ్స్ అయిపోయేసరికి 356 రన్స్ కొట్టింది టీమిండియా. దీంతో చాలా రికార్డ్స్ బ్రేక్ అయినాయి, అవేందో ఇప్పుడు చూద్దాం. ఇండియాకి నెంబర్ 3 అండ్ నెంబర్ 4 ఇద్దరు కలిసి 100 కొట్టింది ఇప్పటికీ 3 పేర్సే. 1999లో ద్రావిడ్ అండ్ టెండూల్కర్, 2009లో గంభీర్ అండ్ కోహ్లీ, అండ్ ఇప్పుడు రాహుల్ అండ్ కోహ్లీ. ఏషియా కప్లో హైయెస్ట్ పార్ట్నర్షిప్ కూడా ఇదే. ఒకే గ్రౌండ్లో 4 సెంచరీస్ కొట్టిన రికార్డ్ కింగ్కి సొంతమైంది. 13,000 రన్స్ పూర్తి చేసుకున్నాడు మన కింగ్. ఇవన్నీ రికార్డ్స్ అయినాక బౌలింగ్ వేయడానికి వచ్చింది మన టీమిండియా. వచ్చుడుతోనే బుమ్రా అండ్ సిరాజ్ పాకిస్తాన్ వాళ్ళకి చుక్కలు చూపించిండ్రు. స్వింగ్ అండ్ సీమ్తో ఒక ఆట ఆడుకున్నారు. పాండ్యా అయితే తన లైఫ్ టైం గుర్తుండిపోయే బాల్ వేసిండు. వాల్స్ నెంబర్ 1 బ్యాటర్ బాబర్ను ఒక జెమ్ ఆఫ్ డెలివరీతో అవుట్ చేసిండు. తర్వాత రిజ్వాన్ని షార్దుల్ బయటకు పంపిండు. తర్వాత వచ్చిండు మన కుల్దీప్. పాకిస్తాన్ బ్యాటర్స్కి కుల్దీప్ వేసిన బౌలింగ్కి ఆన్సర్స్ లేవు. లాస్ట్ 5 వికెట్స్ తీసిండు కుల్దీప్. నజీమ్ షాయిన్ రాఫ్ బ్యాటింగ్కి రాకపోవడంతో ఇండియా 228 రన్స్ తేడాతో గెలిచింది. దీంతో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో బిగ్గెస్ట్ విన్ అయింది. కింగ్కి మరో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. దీంతో ఇండియాకి మోస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ప్లేయర్గా కింగ్ నిలిచిండు. దీంతో ఇంకో పాకిస్తాన్ అండ్ ఇండియా రైవల్రీకి చెక్ పడింది. ఇండియాని ఫైనల్లో పాకిస్తాన్ మీట్ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.